ఛానల్ స్వప్నేష్ హరి వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు మినప్పు నిండులో ఎట్లా చేసుకోవాలో ప్రిపేరింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చేస్తున్నాను, నేను 250 grams తీసుకున్నాను. ఇవి బాగా వేపుకున్నాను, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్టవ్ వెలిగిస్తున్నాను. ఇలాగ పొట్టుండే తీసుకోవాలి, నేనైతే పొట్టుండే తీసుకుంటున్నాను. ఇంకా బాగా వేగాలండి. ఆల్మోస్ట్ అది కొంచెం వేగాయి, కొంచెం వేగితే బాగుంటుంది. తల వేగిపోయాయి, చిట్టుకొట్టాలి. కొంచెం వేగనిచ్చి సైడ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఉష్ణగా పెట్టుకుంటాను. ఇప్పుడు ఇవి సైడ్ ఇంకొక ప్లేట్లోకి తీసుకొని నేను తీసేసుకున్నాను. నేను ఇంకా 250 grams తీసుకుంటున్నాను. మొత్తం 1/2 kg తీసుకుంటున్నాను. వేపుకొని ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను అండి. కొంచెం బాగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీనికి బెల్లం కూడా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూపిస్తాను. చల్లారిపోయినాయి, మిక్సీ పట్టుకొని వస్తాను. ఫైన్గా కాకుండా కొంచెం లైట్గా ఉండాలి, చూపిస్తాను నేను మిక్సీ పట్టుకొని వచ్చి. ఇలాగ పౌడర్ చేసాము, మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం లైట్ బర్క్ బర్క్గా చేసాము. ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 kg పప్పు తీసుకున్నాను. 200 grams తీసుకుంటాను నేను, బెల్లం తీసుకుంటాను. మరి ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఓకే, బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాలండి, బెల్లం ఏంటంటే ఫస్ట్ వేయకూడదు, కొంచెం మెదిగిన తర్వాత మళ్ళీ వేయాలి. ఫైనల్లో వేసి కొంచెం ఇట్లా పట్టుకోవాలి. ఫస్టే వేస్తే ఇదేమంటే బాగా స్టిక్కీగా గమ్లాగా బాగా ఎదిగిపోతుందండి. కాబట్టి కొంచెం బాగా మెదిగిన తర్వాత ఫైనల్గా వేసుకుంటున్నాను. ఇంకొంచెం బాగా ఇది లైట్గా ఇదే మిక్స్ అయ్యేదాకా చేసుకొని వస్తాను. ఇది కూడా బెల్లం వేసాం కదా, బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని వచ్చాను. అయినా కూడా కొంచెం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా లైట్గా బరక్గా ఉంది చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఇంకా సపరేట్గా ఒక మా కప్లోకో లేదు బౌల్లో తీసేసుకొనిసి ఇప్పుడు నెయ్యి వేడి చేసుకొని ఇందులో వేసుకొని అప్పుడు కలుపుతూ కొంచెం ఉండలు పట్టుకోవచ్చు అండి. నేను మా వేరే ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలాగా నెయ్యి తీసుకొని వస్తాను. నెయ్యి వేడి చేసుకున్నానండి. ఒక 150 grams అట్లా ఉంటుంది. నెయ్యి కరిగించుకున్నాను. ఒక 150 ml ఉంటుందండి నెయ్యి. వేసుకుంటున్నాను, నెయ్యి వేసుకుంటా కలుపుకున్నాను. చూద్దాం ఎంత పడుతుంది ఫైనల్లో, చెప్తాను సరిపోతుందా ఇంకా ఏమైనా కావాల్సిస్తాను. ఇదిగోండి ఫైనల్లో ఇలా వచ్చాయండి సున్నుండలు. ఏమి ఒక 1/2 kg పప్పు మినపప్పు తీసుకున్నాను, మెజర్మెంట్ అండి. 1/2 kg తీసుకున్నాను. 1/2 kg మినపప్పుకి ఒక 250 grams బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక 250 ml నెయ్యి తీసుకున్నానండి. 250 ml పట్టింది నెయ్యి చూడండి. ఇలా వచ్చాయి, చాలా బాగున్నాయండి, టేస్టీ టేస్టీగా. ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా తినొచ్చండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. బాగా ఎనర్జీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.